ప్రకాశం జిల్లా పొదిలి పట్టణాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ గెజిట్లో పొందుపరిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందరు నాగార్జున రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం పొదిలి మార్కాపురం అడరోడ్డు వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అక్కడ నుండి అశేష జనవాహిని మధ్య కృతజ్ఞతా పాదయాత్ర ప్రారంభించారు. ఆరంభం నుండి మేళతాళాలతో బాణసంచా మోతలతో నాయకులు కార్యకర్తల నడుమ ఘనంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పొదిలికి రెవెన్యూ డివిజన్ రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిని, రాష్ట్ర కార్యదర్శి సానికొమ్ము శ్రీనివాసరెడ్డిని మార్గమధ్యంలో అడుగడుగున ప్రజలు నాయకులు శాలువ పూలమాలలతో ఘనంగా సత్కరించారు. విశ్వనాథపురం పెద్ద బస్టాండ్, చిన్న బస్టాండ్ సెంటర్లలో వైఎస్ఆర్ విగ్రహాలకు ఘన నివాళులు అర్పించారు ఎమ్మెల్యే కుందరు నాగార్జున రెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉడుమల శ్రీనివాసరెడ్డి, పొదిలి మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు, అభిమానులు అనేక మంది పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి చిన్న బస్ స్టాండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ధన్యవాదాలు తెలుపుతూ చెప్తా ఉన్నారు.